1982-1983 పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం బ్రాహ్మణ నిడమనూరు హైస్కూల్లో అత్యంత వైభవంగా జరిగింది. 41 సంవత్సరాల చిరకాల మిత్రులందరికీ కుటుంబ సమేతంగా కలుసుకుని యుగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు, ఎక్కడెక్కడ సెటిల్ అయ్యారు, ఆప్యంగా మాట్లాడుకున్నారు. గత స్మృతులను ఒక్కసారిగా నెమరవేసుకున్నారు. గురువులకు ఘనంగా సన్మానించారు. అనంతరం ఆత్మీయ విందును స్వీకరించారు. ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించినందుకు ప్రతి ఒక్కరూ అభినందనలు తెలిపారు. అందరూ కూడా దాదాపుగా 56-57లోకి వచ్చినారు. ఈ వయసులో గెట్ టుగెదర్ చేయడం అంటే చాలా కష్టంగా ఉండేటువంటి పని. 50 ఇయర్స్ లోపు గెట్ టుగెదర్లో బాగా సక్సెస్గా జరిగినట్టుగా మనం చూసాం. వెయిట్ చేస్తున్నాం, ఎందుకంటే మనకి 52 మెంబర్స్ వరకు మనము ఐడెంటిఫై చేశాము. అందరికీ వ్యక్తిగతంగా కాల్ చేసి చెప్పాం, అందరితో మాట్లాడాము, వస్తామని చెప్పారు. అందుకోసంగా వెయిట్ చేస్తున్నాం తప్ప ఇంకొకటి కాదు. కానీ ఏదేమైనా టైం అనేది ఫ్యాక్టర్ కాబట్టి ఖచ్చితంగా మనం ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటున్నాం. ఒక ఇద్దరు ముగ్గురిని మాత్రమే గుర్తుపట్టగలిగాం, కానీ అస్సలు చాలా ఎగ్జైటింగ్గా ఉంది. వాస్తవంగా చూస్తే ఎందుకంటే ఒకసారి చూసినా కూడా మళ్ళీ చూసిన తర్వాత కూడా కొంచెము ఆ పేరుతో కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్టేజ్ మీద పిలుస్తాము. పిలిచినప్పుడు అందులో స్టేజీలో మీరు ఉపన్యాసం చెప్పాల్సిన అవసరం ఏమి లేదు. ఊరికి బయోడేటా పేరు, ఎక్కడో చూసిన ప్లేసే పేరేగా అనుకుంటాం, మనిషి ప్లేస్ అనుకుంటాం తప్ప పేరుతో కూడా గుర్తులేనటువంటి పరిస్థితి. ఒక్కసారి కలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశం మీద ఇక్కడ రామలక్ష్మ ఇక్కడికి వచ్చినప్పుడు కుక్రాల సీన్ తోటి ఎందుకు పెట్టట్లేదు, అందరూ మీరు పెట్టుకుంటున్నారని అడిగేదంట. వాడికేమో నేను లోకువా, ఏంది నువ్వు పట్టించుకో అంటాడు నన్ను. సరే, మంచి కార్యక్రమం, మన గురువుల్ని మనం ఎక్కువ మందిని అంటే మనం లేటుగా చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువ మంది గురువుల్ని మనం చూడలేకపోయాం. ఏదేమైనప్పటికీ మన సార్లు వచ్చేటప్పుడు మనకంటే ఉత్సాహంగా వాళ్ళు ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ముందు మరణించిన వారు వచ్చి షేక్ అక్బర్, ఆదర వెంకట్రావు, నలమలకు ఆదిరెడ్డి, వేమూరి శ్రీనివాసరావు, షేక్ మస్తానవలి, తిప్పావతిన వెంకట్రావు, నిడమానూరు శ్రీనివాసరావు, తుమ్మల వెంకటరమణ, కొప్పర్తి వెంకటేశ్వరరావు. నాగేంద్రపాలెం నుంచి వేమ శేషయ్య కొడుకు గురించి అసలు మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నాకు తెలిసినంత మీకు తెలిసింది. సన్మానాలు బిగ్ క్లాప్స్ అండి. చూడండి ఈ సన్నివేశాలు, మత్స ముద్ద మస్ఫురుడిని చూసి పార్థుండను బుద్ధి పెట్ట గిట్టి సంగారమని వచ్చి ఆ బస్సులో. అందువల్ల ఇప్పుడు బొద్దుకొరు పనులు పనిచేస్తున్నాం. ఇప్పుడు హెచ్ఎంగా చేస్తున్నారు. మొన్నటి వరకు కొత్తపట్నం హై స్కూల్లో పెద్ద స్కూల్ అది, ఒక 60-70 మంది టీచర్లు ఉంటారు, ఒక 1200-1300 మంది పిల్లలు ఉంటారు. అలాంటి స్కూల్లో హెచ్ఎంగా పనిచేశారు సుబ్బారావు. ఈ కార్యక్రమానికి ప్రయాణంలో ఇంతదాకా వచ్చామంటే వాళ్ళే మనకి నాంది కలిగినారు. వాళ్ళకి ముందు మంద అభినందనలు.
నమస్కారాలు కూడా శిరసా వచ్చి పాదాభినందనం చేయాలి మనం ముఖ్యంగా ఇంతదాకా వచ్చామండి. ఇంకా మన వాళ్ళు చాలామంది రావాల్సి ఉంది కానీ రాలేకపోయారు. కానీ ఏదేమైనా కానీ నేను మన స్కూల్లో హాస్టల్లో చదివాను, హాస్టల్లో 5వ తరగతి నుండి 10th వరకు చదివాను. అప్పుడు అంటే కానీ ఒకసారి కొంతమంది గుర్తుపట్టలేకపోవడం ఉంటారు మన వాళ్ళు. నేను స్లో లెవర్ను 7th లో బాగా చదివాను, 8th లో స్లో లెవర్ను. 9th నుంచి మన వెంకటరామ రెడ్డి సారు ట్యూషన్ పోత బాగా నాంది పలికాడు. మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ ఇంగ్లీష్ కానీ బ్రహ్మాండంగా చెప్పేవాడు సార్. ఒకరోజు చూసి నా ఇంగ్లీష్ రైటింగ్ చూసుకొని నువ్వు ఇక్కడ ఉండాల్సి ఉండదు బాగా చదవాల్సిందే అని చెప్పి ఆయన దగ్గర తీసుకొని జాగ్రత్త తీసుకొని మా నాయన వచ్చాడు. ఒకరోజు అడిగాడు పాస్ అవుతాడు అంటే పాస్ అవుతాడు దానికి అభ్యంత లేదని చెప్పాడు. ఓకే దాని వరకు ఓకే. ఆ తర్వాత నేను 10th అయిపోయిన తర్వాత నుంచి ఈయన క్లాసులో ఫస్ట్ రావడం, 60 మందిలో కూడా ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా ఫస్ట్ రావడం జరిగింది. మమ్మల్ని ఎంతో మంచిగా విద్యాపరంగా తీర్చిది మంచి బుద్ధులు మంచి ఆలోచన విధానాలు ఉండే విధంగా మమ్మల్ని తయారు చేసి ఈ సమాజంలోకి ఒక గొప్ప వ్యక్తులుగా మమ్మల్ని ప్రవేశపెట్టిన గురువులకి మా హృదయపూర్వక నమస్కారాలు. అదేవిధంగా నాతో పాటు కలిసి 5 సంవత్సరాలు చదువుకున్న క్లాస్మేట్స్ అందరికి కూడా నా నమస్కారాలు. హైదరాబాద్లో ఉంటాము, ఇద్దరు అమ్మాయిలు, పెద్ద అమ్మాయి సాఫ్ట్వేర్, రెండో అమ్మాయి డాక్టర్, సివిల్ అసిస్టెంట్ సర్జరీగా చేస్తున్నాము. ఇంజనీర్గా పనిచేస్తున్నాం, మేము ఉండేది హైదరాబాద్, ఇంజనీర్గా చేస్తున్నాము. పాకా రమణమ్మ అండి, నేను 1st క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నాను. మాది నేటివ్ హెచ్ నిర్మాణులు. మాకు ఇంత సంస్కారం నేర్పిన మా గురువు గారులకి నీ నమస్కారాలు పెట్టినా సరిపోవు. మేము ప్రస్తుతం గుంటూరులో ఉంటున్నాము, మా వారు మెడికల్ షాపు. నాకు ఒక బాబు పాప, ఇద్దరు ఎంఎస్కి యుఎస్ వెళ్ళారు, అక్కడే సెటిల్ అయ్యారు, మ్యారేజ్ అయినాయి, హ్యాపీగా ఉంటున్నాము. మాకు నైట్ అంతా నిద్ర లేదండి, ఎప్పుడెప్పుడు చూద్దామా ఫ్రెండ్స్ అందరినీ ఎలా ఉన్నారా ఏంటి, నన్ను ఎవరు గుర్తుపడతారు, నేను ఎవరిని గుర్తుపట్టగలను అని చాలా ఎగ్జైట్గా ఉన్నాము. మారెడ్డి శ్రీమతి, మా వారి పేరు మారెడ్డి సుబ్బరామ్ రెడ్డి. నాకు ఒక బాబు పాప. మా బాబు గూడూరు ఎస్ఐ అండి, పాప కార్ నుంచి మ్యారేజ్ అయింది, కార్ నుంచి ఇచ్చామండి మా మేనల్లుడికి. అమ్మాయి 10th వరకే, అల్లుడైనా మెకానిక్ అండి. ఇంకా మేము పొలం వ్యవసాయం, నేను నిడవానూరులోనే చేసుకున్నాను, నిడవానూరులోనే పెడుతున్నామండి. నేను ఉమాదేవిని అండి, నిడమానూరు. నన్ను సన్మాలూరు ఇచ్చారు మాది భోజన హోటల్. మేము వచ్చి ఇక్కడే ఉంటున్నాం, అక్కడ గొడవల వల్ల. నాకు ఒక బాబు పాప. మా బాబు కన్స్ట్రక్షన్ దాంట్లో పనిచేస్తున్నాడు జాబు. మా పాప బీఈడి చేసింది, మామూలుగా టీచర్గా పనిచేస్తుంది. నేను మా తమ్ముడికే ఇచ్చుకున్నాను. మా తమ్ముడు లెక్చరర్ అండి, హైదరాబాద్లో ఉంటారు. మా జీవితం బాగానే ఉంది. సార్ వాళ్ళకి నా నమస్కారాలు. నైన్ 8th 9th చదువుకున్నాను. నేను ఇప్పుడు పోటారంలో ఉంటున్నాను. నాకు ఇద్దరు బాబులు. ఒంగోలులో ఉంటాను. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఒక అబ్బాయి తాళీలు, ఒక అబ్బాయి సెకండరీ బీటెక్ ఉన్నాడు. అది కాంపెక్చర్ వ్యాపారం హోల్సేల్. ముందుగా గురువు గారికి, వెంకటవరెడ్డి మాస్టర్ గారికి, అదే సార్ మాస్టర్ గారికి నమస్కారములు, పాదాభివందనములు. మమ్మల్ని ఇంతటిగా తీసుకున్నట్టు గొప్పగా మాకు అభినందనలు. అట్లానే మా పేరు గొప్పిశెట్టి శ్రీనివాసరావు అండి. ప్రస్తుతం నాగులకోటలో ఉన్నాను, ఫోటో స్టూడియో 33 సంవత్సరాల నుంచి ఫోటో స్టూడియో చేస్తున్నానని చేసుకున్నాము. ఒక అమ్మాయి, మా అమ్మాయి పెళ్ళయింది, అమ్మాయి గుంటూరు ఇచ్చాము, అబ్బాయి అన్న సాఫ్ట్వేర్ బెంగళూరు, ఇంకొక అమ్మాయి ఇంటర్మీడియట్ అయింది ప్రస్తుతం. అదండి విషయం. నాకు అదృష్టం ఏంటంటే మ్యారేజ్ లేదు. అలాగే మా పిల్లలు ఎక్కడ చదువుతున్నారు పోతున్నారు చెప్పడానికి కూడా అవకాశం లేదు. నేను మ్యారేజ్ చేసుకోవాలి, ఎందుకంటే మా అక్క వాళ్ళ అమ్మాయిని చేసుకోమన్నారు. ఇద్దరు మా అన్నయ్య ఒక అమ్మాయిని చేసుకున్నారు, భార్య బంగారు బాబు మా బావగారు, మా ఇంట్లోనే ఉండేవాళ్ళు. 2వ అమ్మాయిని నేను చేసుకోరన్నాను, దాని మీద డిస్ప్యూట్స్ వచ్చి నేను మానేశాను. రామలక్ష్మి కూడా మొన్న కూడా వాళ్ళ మామూలుగా వాళ్ళ నాన్నగారు చనిపోతే ఇట్లా సంగతి మన వాళ్ళు ఎవరు కలవట్లేదు, అందరు పెట్టుకుంటున్నారు. ఎందుకనంటే
మనం అంతా ఒక్కవన్నీ బ్యాచే కాబట్టి మనం సహాయం చేయలేకపోయాం. ఎవరు గుర్తు లేక మనకు తెలియక అయ్యో మనం ఎవరితో మాట్లాడతాం ఏం చేస్తామనే టైం లేనందువల్ల నేనే అన్నాను ఇప్పుడు పిలిస్తే వస్తాను కంపల్సరీగా. పోతవరం పిలిచినా వెళ్ళలేదు నేను 8th 9th కూడా. ఇక్కడికి ఎందుకు వచ్చానంటే 1 year అయినా కూడా బాగా ఫ్రెండ్షిప్గా ఉంటాం కాబట్టి అందరం వచ్చానమాట. ఎలక్ట్రానిక్స్ స్పీకర్ బాక్సులు తయారు చేయటం చేస్తూ ఉంటాం. త్రూ అవుట్ చాలా వాళ్ళకి పంపిస్తూ ఉంటాము, ఒంగోలు కూడా పంపిస్తాము. మా మిస్సెస్ రాచవారిపాలెం మన క్లాస్ టీచర్ దగ్గర అక్కడ నేర్చుకొని ఇక్కడికి వచ్చాను. నేను ప్రజెంట్ టీచర్గా స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్గా పనిచేస్తున్నాను. ఈ ఊరే నేను ప్రజెంట్ అయితే ఒంగోలులో ఫ్యామిలీ ఉంటున్నాం. నాకు ఇద్దరు అబ్బాయిలు, పెద్ద అబ్బాయి న్యూజిలాండ్లో ఉంటాడు, ఆ అబ్బాయికి మ్యారేజ్ అయింది. ఒక అబ్బాయి, రెండు అబ్బాయి లండన్లో ఉన్నాడు. వాడు నెక్స్ట్ రేపు డిసెంబర్ కల్లా యుఎస్ వెళ్తాడు. వాడికి ఇంకా మ్యారేజ్ చేయలేదు. ఇద్దరు బీటెక్ఏ. 8th 9th 10th వెంకటరాడు మాస్టర్ గారి ఇంట్లోనే డైలీ 2 పూట్లకి భోజనం తెచ్చుకునేవాడు. 3 గిన్నెలు ఉండేది, సత్తు క్యారేజ్, తెల్ల క్యారేజ్. ఈ 3 గిన్నెల్లో పైన 2 గిన్నెల్లో కూర అన్నము, మధ్య చివరి దాంట్లో మజ్జిగ పోసిచ్చేవాడు. అంటే ఒక్కసారి టైం ఉండేది, పడుకుని ఒక నిమిషం లేచేసరికి తెల్లారింది కావాలని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయేవాడు. బయలుదేరి వెళ్ళి ఆ మధ్యలో ఏదో కుంట ఒకటి ఉండేది, గంగిరెడ్డి కుంట. ఆ కుంట దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు బొద్దు కూతుండేది, వదిలేదు అని చెప్పి వెళ్ళిపోయేసేవాడు. అంటే అసలు అట్లా ఉండేది, కొంచెం ఆటలు అట్లా ఆడుకునేవాడు. అది కొద్దిగా మెసేజ్ పెట్టాను, నేను కూడా చూశాను వాట్సాప్లో. మీరు 41 సంవత్సరాలుగా వస్తున్నారు, చాలా యాంగ్జైటీగా వచ్చారు, వచ్చిన వాళ్ళందరూ చాలా యాంగ్జైటీగా, అసలు చూసి పోల్చుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అందరం. రైట్, సరే నా గురించి చెప్తే మళ్ళీ అటు వెళ్ళిపోయాను. నేను టీచర్గా పనిచేస్తా ఉన్నా, ఎల్లపల్లి హెడ్ మాస్టర్గా ప్రజెంట్ పనిచేస్తా ఉన్నా. 88లో మ్యారేజ్ అయింది నాకు, సెప్టెంబర్ 4. 89 ఆగస్టు 1 తారీఖు నా జాబ్ వచ్చింది. రేపు ఆగస్టుకి 35 ఇయర్స్ కంప్లీటెడ్. మ్యారేజ్లో ముందున్నా, ఉద్యోగంలో ముందున్నా. వీడు నా మనవడు. అమ్మాయి కూడా శస్త్ర కాలేజీలో బీటెక్ చేసి ఇప్పుడు సాఫ్ట్వేర్ చేస్తుంది, హైదరాబాద్లో ఉంటారు. వీడు నాన్న జాబ్ కమ్ రైస్ హోల్సేల్ బిజినెస్ కూడా ఉంది చేసుకుంటున్నారు, ఆయన హైదరాబాద్ వాళ్ళు. 2వ అమ్మాయి ఏదర్ సినో, వెల్కమ్. 2వ అమ్మాయి యుఎస్లో ఉంటుంది, వాళ్ళు ఆయన అక్కడ సాఫ్ట్వేర్ టెక్సాస్లో ఉంటారు. దేవుడి దేవల్ల, గురువు దేవుల వల్ల చాలా హ్యాపీగా ఉన్నాం. మస్పురణను చూసి పార్థుండను బుద్ధి బెట్టగెట్టి సంగారమ నోర్చి నే బసుల గ్రమ్మల దేవరకున్న నన్ను భూవరుడు సుహృజనము పరివారము చిత్తములందు మిత్రురే. ఎక్కువగా ఉందని చెప్పక తప్పదు. గౌరవైనటువంటి గురువు గారిని మన స్టూడెంట్స్ అంతా, మేడం గారిని కూడా మనం తెచ్చున్నాము. సారీ వల్ల మనమే ఇంటికెళ్ళి చూడండి సార్కి నూతన తీసుకొని కార్డు సుబ్బారెడ్డి తీసుకొని కార్డు సార్. అందరూ కూడా ఎప్పుడండి సార్ పోలు హనుమారెడ్డి గార్డ్లంటో సత్కరిస్తా ఉన్నారు. ఓకే సార్, అతని ప్రేమనే మన సార్ యొక్క ప్రేమేదామా. విద్యార్థులందరూ కూడా